हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल प्रियांका टेक न्यूज़ अंदर इला बहुनारे अच्छे चला चला बहुना वीडियो मैं वीवो टी टू प्रो की संबंधी स्पेसिफिकेशन गाटाक मरी मोबाइल एक्टे अनवच्छ वीवो वाले पात ट्विटर एद दाटे वीडियो पोस्ट आ वीडियो टी टू प्रो असी ఇక ఆ వీడియోలో ఉన్న మొబైల్ ని పర్టిక్యులర్ గా చూస్తే అది వచ్చేసి ఒక కర్వ్డ్ డిస్‌ప్లే తో ఉన్న మొబైల్ అనేది తెలుస్తుంది. ఇంతకీ ఆ మొబైల్ ఏంటి అని నేనైతే ఆన్లైన్ లో సెర్చ్ చేశాను. అక్కడ కనబడిన రిజల్ట్ చూసి నేనైతే ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఏం లేదండి, రీసెంట్ గా రిలీజ్ అయిన ఐకో Z7 Pro సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇక్కడ కూడా కనిపించాయి. ఆల్రెడీ ఐకో Z7 Pro తీసుకొచ్చారు కదా, అది కూడా మంచి ప్రైస్ లో తీసుకొచ్చారు కదా, మరి ఇంకా ఈ మొబైల్ ఎందుకని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియోను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను కంప్లీట్ గా చూడండి. చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి. అలాగే టెక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేనైతే అందరికన్నా ముందుగా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. మరి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరమండి. అలాగే మన ఛానల్ లో ఒక గివ్ అవే అయితే కండక్ట్ చేశానండి. అది నా సొంత డబ్బులతో నేనైతే ఇస్తున్నాను. దానికి సంబంధించిన వీడియో వచ్చేసి నేను పైన కార్డ్స్ లో ఇస్తానండి. ఒకసారి వెళ్లి చెక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఒకవేళ మీ అదృష్టం బాగుంటే ఆ గివ్ అవే అయితే మీకే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ నేనున్న ప్రదేశంలో మీరైతే నాకు దగ్గరలో ఉంటే నేనే ఆ గివ్ అవే మీకైతే స్వయంగా ఇస్తాను. ఇక Vivo T2 Pro కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఆన్లైన్ లో ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఇవైతే 22 మాత్రమే, కన్ఫర్మ్ అయితే కాదు. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేవి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా అయితే ఇచ్చారు. నేనైతే చాలా సేపు రీసెర్చ్ చేసిన తర్వాత ఇవే అని కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇక డిస్ప్లే విషయానికి వెళ్ళిపోతే 6.7 ఇంచెస్ కర్వ్ డైమండ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 1200Hz టచ్ శాంపిల్ కూడా ఉంటుంది. ఇది గేమింగ్ మొబైల్ కాబట్టి టచ్ శాంపిల్ ఎక్కువగా ఇచ్చినట్టయితే అర్థమవుతుంది. ఈ మధ్య అయితే కర్వ్ డిస్ప్లే అనేది ఒక ట్రెండ్ లాగా మారిపోయింది. ఇక ప్రాసెసర్ విషయానికి వెళ్ళిపోతే డైమండ్ సిటీ 7200 అయితే వాడారు. ఇది వచ్చేసి 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇక బేస్ వేరియంట్ వచ్చేసి 8GB 256GB అయితే ఉండనుంది. LPDDR 4X RAM టెక్నాలజీతో వస్తుంది. ఇది వచ్చేసి Antutu 7 lakh వరకు అయితే స్కోర్ చేయగలిగింది. ప్రాసెసర్కి సంబంధించిన మిగతా డీటెయిల్స్ కూడా ఏం తెలియలేదండి. అండ్ ఫోటోలో చూస్తే మాత్రం మొబైల్ ముందు ఒక ఫ్యాన్ అయితే ఉంది. దీని మీనింగ్ వచ్చేసి ఇది ఒక గేమింగ్ టర్బో అని అయితే తెలుస్తుంది. సో ఈ ప్రాసెసర్ వచ్చేసి గేమింగ్ క్యాపబిలిటీ ఉంటుందని చెప్పుకోవాలి. బేసిక్గా వివోకి సంబంధించిన టీ సిరీస్ అన్నీ కూడా గేమింగ్ కోసం తీసుకొచ్చిన మొబైల్స్ అని చెప్పుకోవాలి. ఈ మొబైల్ని కూడా గేమింగ్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చారని అయితే అర్థమవుతుంది. ఇక కెమెరా వచ్చేసి 2 కెమెరా సెటప్తో అయితే వస్తుందని అంటున్నారు. 64+2 అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి 4K సపోర్ట్ అయితే చేస్తుంది. బట్ 60 or 30 FPS ఇస్తున్నారు అయితే చెప్పట్లేదు. ఇదైతే ఓఎస్కి సపోర్ట్ చేస్తుందని లీక్స్ అయితే వస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా 16MP అయితే వాడారు. వివో మొబైల్స్ కదా, ఫోటోగ్రఫీ అయితే బాగుంటుంది. నైట్ ఫోటోగ్రఫీ మీద కూడా మీరైతే ఆశలు బాగా పెట్టుకోవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వెళ్ళిపోతే 4000mAh బ్యాటరీ, 66W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఇక ఈ స్పెక్స్ అన్నీ చూస్తుంటే నాకైతే ఐకో Z7 Pro గుర్తొస్తుంది. కరెక్ట్గా లాంచింగ్ డేట్ ఎప్పుడు అనేది అయితే వివోలు అయితే కన్ఫర్మ్ చేయలేదు. ఎక్కువ టైం అయితే పట్టలేండి, తొందరలోనే ఈ మొబైల్కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అనేది బయటకు వచ్చేస్తాయి. ఇక ఈ మొబైల్ అయితే 7.4mm థిక్నెస్తో ఉంటుందని ఫోటోలో చూస్తే తెలుస్తుంది. వివో వాళ్ళు అయితే ఒక చిన్న అంటే ఒక మినిమం 5 సెకండ్స్ వీడియో మాత్రమే లీక్ చేశారు. ఈ స్పెక్స్ తోటి ఈ మొబైల్ 25,000లో పోస్తే కనుక పెద్ద హిట్టే అవుతుంది. వివో బ్రాండ్ కదా, ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఇదే మొబైల్ని ఆఫర్స్తో కలుపుకొని మనకైతే ఐకో వాళ్ళు 22,000కే ఇస్తున్నారు. ఐకో వాళ్ళు ఎలాగో ఆన్లైన్లోనే అమ్ముకుంటారు కాబట్టి ఈ మొబైల్ అయితే ఆఫ్లైన్లోనే వస్తుంది. ప్రైస్ కొంచెం రీజనబుల్గా ఉంటే ఈ మొబైల్ అయితే మంచి సక్సెస్ పొందుతుంది. ఇక ఈ స్పెక్స్ చూసాక మీరేమనుకుంటున్నారో నాకైతే కింద కమెంట్లో చెప్పండి. అలాగే ఈ మొబైల్కి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వస్తే నేనే తప్పకుండా వీడియో చేస్తాను. అలాగే అన్బాక్సింగ్ ఉంటే కూడా నేను మన ఛానల్లో ఖచ్చితంగా పెడతానండి. ఇలాంటి మరిన్ని టెక్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ అయితే కొట్టేయండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా నా వీడియోస్ అయితే మీకు రాకపోవచ్చు. అదే బెల్ కొట్టారనుకోండి, ఖచ్చితంగా నా వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడైతే మీకు ఖచ్చితంగా నేను పెట్టిన వీడియో తెలుస్తుంది.
ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.